బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. నువ్వు చెప్పిన దాంట్లో నిజం లేకపోయినా దాని వెనుకున్న ప్రేమను కొంతమంది అర్థం చేసుకుంటే చాలు. అన్న నిన్ను కాదురా, నిన్ను ఇలా తయారు చేసిన వాళ్ళననలే. ఓ డీసెన్సీ లేదు, డిసిప్లిన్ లేదు, రాస్కెల్. अरे कार्तिक, एड़ वकरा, प्लीज रा. अंता नुवे जैसा. नेना. अवनु. निन स्कूल के एब्सेंट होती रहतु. डैडी के ना तिलसु. नुवे चप्पा. लेदु रा. प्रॉमिस का निन चप्पा लेदु रा. नान तो कोटिन चलने. नुवना होमवर्क जैसा. నిన్ను కొట్టించాలని నిన్ను తిట్టించాలని దీని పన్నగరా? అయ్యో నేను అలా చేయలేదమ్మా. చాలే నార్మల్. వీడు ఎంత ఆస్తో క్రికెట్ బ్యాట్ అడిగాడు, నీ వల్లే కదా వాళ్ళు నాన్న వద్దన్నాడు. అది కాదమ్మా. ఏది కాదే, పోతలకి పో. ఒరే నానా, ఏడోకు అంతా ఇదే చెప్పిందిరా. అందుకే మీ నాన్న నిన్ను తిట్టాడు. దాన్ని వదలకూడదురా మనం. ఇదిగో బిస్కెట్ తిను, తిను, తిను. ఇంకోటి తింటావా? నొప్పిగా ఉందా? ఏడోక్ నాన్న, తిను. నీకెంతోస్తే అంతే నేర్పించు. రెండు చేతులు అలా అలా కదిలించడమేగా. ఈ చేతులతో ఎలా ఈదాలో నేర్పించు, సరేనా? నేనా? మీకా? నా వల్ల కాదు, మా కోచ్ నేర్పిస్తాడులే. అబ్బా, మీ కోచ్ వద్దు. నువ్వు ట్రైనింగ్ ఇస్తేనే. మాస్టర్, లక్ష్మి. అమ్మా, పాపని తీసుకెళ్ళి ట్యూషన్కి రెడీ చేయి. అలాగేనమ్మా. ఏంటి, ఏదో నేర్పించమంటున్నారు? ఏదో సరదాగా. గురువులు గౌరవంగా ఉండాలి. అవును మేడం. మీకు ఇంట్లో పర్మిషన్, ట్యూషన్ రూమ్ వరకే. ఎటు పడితే అటు వెళ్ళటం, ఎలా పడితే అలా ప్రవర్తించటం అంత బాగుండదేమో. ఓకే మేడం, సారీ. కార్తీక్, కార్తీక్. వస్తున్నా డాడీ. ఏంటి డాడీ? ఈ రోజు రాఖీ పండుగ తెలుసు? ఆ రాఖీ పండుగకి ఏం చేస్తారో తెలుసా? స్వీట్లు తింటారు. ఎప్పుడు తిండికోలే రా. అక్క తమ్ముడికి
అన్నకు చెల్లి రాఖీ కడతారు. నాకు అక్క చెల్లి ఎవరు లేరే. ఎందుకు లేరు? సుజాత నీకు అక్కే కదా. సుజి అక్కతో రాఖీ కట్టించుకుని ఈ 500 ఇవ్వు. తీసుకోరా. సుజ్జికి నేను ఈ 500 ఇస్తే మరి సుజ్జి నాకేం ఇస్తుంది? బ్లెస్సింగ్స్ ఇస్తుంది. సరేనా? సుజ్జికి 500. ఓకే నాన్న. వెళ్ళు. స్వామి, మా తమ్ముణ్ణి చల్లగా చూడు. మా కార్తిక్ బాగా చదివి పైకొచ్చేలా దీవించు. తమ్ముడికి రాఖీ కడదామని. తమ్ముడా? ఎవడే నీకు తమ్ముడు? నా కూతురి బిడ్డవా లేక నా అల్లుడి కూతురువా? అమ్మా, నేను నీ కూతురైతే అది నా కూతురే. నువ్వు నా కూతురు అనడానికి సాక్ష్యం ఉంది, మరి ఇది నీ కూతురు అనడానికి సాక్ష్యం చూపించు. రక్త సంబంధానికి ఉంటాయేమో గాని ఆత్మబంధానికి సాక్ష్యాలుండవు. ఏంటి ఇప్పుడు దీంతో వాడికి రాఖీ కట్టిస్తావా? అవును. కోల సరుకలేని దీంతో నా మనవడి చేతికి రాఖీ కట్టిస్తావా? అమ్మా, కాలు సరిగ్గా లేకపోతే ఆపరేషన్తో దాన్ని సరి చేసుకోవచ్చు. బుద్ధి వంకరైతేనే ప్రమాదం. ఏంటి, తల్లి నన్ను కూడా చూడకుండా? నువ్వు తల్లివైతే నా తల్లి మనసుని అర్థం చేసుకో. పిల్లల ముందు ఏం మాట్లాడాలో తెలుసుకో. రే కార్తీక్, ఇట్రా. సుజి, రాఖీ కట్టమ్మా. కార్తీక్, అక్క కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకో. ఏంటి దాని కాళ్ళక? నమస్కారం పెట్టు. అక్షింతలే పెట్రా.
నువ్వెప్పుడు క్షేమంగా ఉండాలిరా. మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే ఆత్మీయంగా ఉండాలి. రే కార్తీక్, రాఖీ కడితే అక్కకేమైనా ఇవ్వాలరా? సాయంత్రానికి నా హోంవర్క్ ఇస్తాను, చేసి పెట్టు. అది కాదురా, డబ్బులు ఇవ్వాలి. ఆ, నానిమ్మన్నారు. రే, థ్యాంక్ యూ రా. వెరిసనాసి, మీ నాన్నమ్మని 500 ఇచ్చేసావా దానికి? దానికిచ్చిందేంట్రా? దానికి 5 రూపాయలు బిల్ ఇచ్చా. మా నాయనే, మా నాయనే, నీకన్నీ లాభతులే వచ్చాయి. రే, 5 రూపాయలు కూడా దానికి ఎక్కువేరా? ఇది నా దగ్గర దాస్తానే పద. అక్క, ఏంటి ఇవాళ రాఖీ పండగ అయితే నాకు రాఖీ కట్టక్క? ఎందుకు కట్టాలి? బ్రదర్ కి సిస్టర్ రాఖీ కట్టాలి కట్టక్క. నేనేం నీ అక్కను కాదు, నువ్వు నా తమ్ముడివి కాదు. ఇలాంటివన్నీ నాకు నచ్చు. నాకు అక్క చెల్లి ఎవరు లేరు, నువ్వు అంటే నాకు ఇష్టం. ప్లీజ్ అక్క, కట్టు. రాఖీ ఏంటి, నేను నీ కక్కనేంటి? డబ్బులు కావాలంటే అడుగు, అంతేగాని లేనిపోని రిలేషన్స్ పెట్టకు. శ్రీ, తప్పమ్మా, అలా అనకూడదు. ఎందుకు అనకూడదు? నాకన్నా తమ్ముడు ఎవ్వరూ లేరు. అలాంటప్పుడు వీడు నా తమ్ముడని నేను ఎలా ఫీల్ అవ్వాలి? అవ్వాలి. ఓ కడుపున పుడితేనే బంధం ఉన్నట్టు కాదు. ఈ రాఖీ పండుగను రక్షాబంధన్ అని కూడా అంటారు. రక్షాబంధన? అవును, అక్కకి తమ్ముడు, చెల్లికి అన్న రక్షగా ఉండాలని కట్టే బంధనం ఇది. ఈ రక్షాబంధన్ ఇప్పటిది కాదు, పురాణాల కాలం నుంచి ఉంది. అవునా? అవును, శ్రీకృష్ణుడు శిశుపాలుణ్ణి చంపడానికి చక్రం వదులుతాడు. అప్పుడు ఆయన చిటికిన వేలికి గాయమై రక్తం వస్తుంది. అప్పుడు అక్కడున్నవాళ్ళు ఆ గాయానికి మందు కోసం అటు ఇటు పరిగెడుతుంటే శ్రీకృష్ణుడి పక్కనున్న ద్రౌపది తన చీర కొంగు చింపి ఆయన వేలికి కట్టుకడుతుంది. అవునా? అవును, ద్రౌపది తన సొంత చెల్లెలు కాకపోయినా తనకి రక్షగా ఉంటానని చెప్తాడు. అందుకే నిండు సభలో ద్రౌపది చీరలాగుతుంటే కృష్ణ పరమాత్మ చీరనందించి కాపాడతాడు. అలాగా కులం, మతం, ప్రాంతాలకి అతీతంగా దేశమంతా జరుపుకునే పండగ రాఖీ. వీడిని తమ్ముడనుకొని ఈ రాఖీ కట్టు. కట్టక్క. మమ్మీ, వీడు అక్క అన్నంత మాత్రాన వీడు నాకు తమ్ముడైపోతాడా?
ఇలాంటి రిలేషన్స్ అంటేనే నాకు చిరాకు. ఏ శ్రీ, శ్రీ ఆగు, శ్రీ. పోన్లే ఆంటీ, శ్రీనిధిని నా అక్కగానే ఫీల్ అవుతాను. ఏంటిది, రిలేషన్స్ కి వాల్యూనే ఇవ్వదు? నేను శ్రీరామ అలా ఉండేవాళ్ళమే కాదు. ఏదో చిన్నపిల్ల, తెలియని వయసు, వదిలేండి మేడం. అది ఈ వయసు నుండే అన్ని తెలుసుకోవాలి. నన్ను ఆత్మీయంగా చూసే అన్నయ్య, నా బాధని పంచుకునే తమ్ముడు, నాకు లేకపోయారే అని ఎంత ఫీల్ అయ్యేదాన్నో. మీకెవరూ లేకపోయినా అందర్నీ ప్రేమగా పలకరిస్తారు, అభిమానంతో ఆదుకుంటారు. దానికి కారణం నా చుట్టూ ఏ బంధం నిలవలేకపోయిందే అని. పెద్దవాళ్లల్లో మా అమ్మ నాన్నను, నా ఈడు వాళ్లల్లో అన్నా చెల్లిని చూసుకుంటాను. మనల్ని మనల్నిగా ప్రేమించే ఒక బంధం దొరకటం ఎంతో అదృష్టం. నిజమే మేడం. కొన్నిసార్లు ఓ బంధం కోసం జీవితాంతం ఎదురుచూసే పరిస్థితులు రావచ్చు. బంధం విలువ తెలిస్తేనే ఆ ఎదురుచూపులకి విలువ ఉంటుంది. కార్తీక్, నువ్వొక్కడవే బాల్తో ఆడుకుంటున్నావేంట్రా? మరేం చేయను, బ్యాట్ లేదుగా. అదుంటే గ్రౌండ్కి వెళ్ళి మా ఫ్రెండ్స్తో ఆడుకునేవాణ్ణి. ఉందిగా, హై బ్యాట్. ఏయ్, ఇది కొంటానికి నీకు అంత డబ్బెక్కడదే? అమ్మమ్మ, అది చాలు. నాకు తెలుసు, మీ నాన్న జేబులోంచో లేకపోతే నా పోపుల డబ్బాలోంచో కొట్టేసి ఉంటావు. దొంగతనాలు కూడా మరిగావా? అన్ని ముదరష్ట బుద్ధులే. నిన్ను ఇలా కాదే అమ్మా. ఇది ఏం చేసిందో తెలుసా నీకు? నేనంతా విన్నాను సుజీ. నీకు 500 ఎక్కడి నుంచి వచ్చాయి? అమ్మా, అది నీ హుండి పగలగొట్టావు కదూ, చెప్పమ్మా. అవునమ్మా, కార్తీక్కి క్రికెట్ బ్యాట్ అంటే ఇష్టం. నాన్న అడిగాడు, ఆయన కోప్పెడితే వీడు బాధపడ్డం చూశాను, అందుకే. నీకోసం మేమిచ్చే ఒక్కో రూపాయిని దాచుకుని ఇప్పుడు వీడికి బ్యాట్ కొన్నావా? నాదైనా తమ్ముడిదే కదమ్మా, వాడు ఫీల్ అవుతుంటే చూడలేకపోయాను. నేనే దొంగతనం చేయలేదు. తప్పు చెయ్యనప్పుడు సంజయ్షి ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. తీసుకోరా. ఎంత మంచి మనిషే నీది. ఏ తల్లి బిడ్డవో కానీ నా సొంత బిడ్డ కన్నా ఎక్కువైపోయావు. వాడి దృష్టి మీ పాప మీద పడినట్టుంది మేడం, అందుకే వచ్చినట్టున్నాడు. వాడి డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ఎన్ని దెబ్బలు కొట్టినా వాడు నోరు విప్పలేదు మేడం. ఏదో మెంటల్ కేసు అని వదిలేశాం.